హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో అయితే యూట్యూబ్ లో కొత్తగా వీడియోస్ చేయాలి అనుకునే వాళ్ళకి, అలాగే చాలా రోజుల నుండి వీడియోస్ చేస్తూ ఎలాంటి మైక్రోఫోన్స్ యూజ్ చేయకుండా వాయిస్ ఇచ్చే వాళ్ళకి, కొత్తగా మైక్ కొనాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుందండి. వీడియోని ఫుల్ గా చూడండి స్కిప్ చేయకుండా. నేను ఈ మైక్ తీసుకున్నాను డిజిటెక్ది. దీని ఫుల్ రివ్యూ అలాగే ఎలా పనిచేస్తుంది అనేది వారం రోజులు వాడిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో ఫుల్గా చూసేయండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. ఈ వీడియో ఫుల్గా చూసి మీకు యూస్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదేనండి నేను తీసుకున్న డిజిటెక్ ప్రొఫెషనల్ మైక్రోఫోన్ సిస్టమ్ అండి. చాలా బాగుంది. వారం 10 రోజులు యూజ్ చేసిన తర్వాత నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇలా మంచి బ్యాక్ ప్యాకింగ్తో వచ్చింది. ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కానీ మనం ఈజీగా ట్రావెల్లో యూజ్ చేయొచ్చు. హ్యాండ్ బ్యాగ్లో పట్టేస్తుంది, మనం మంచిగా వాడొచ్చండి. ఈ ప్యాకింగ్ నాకు చాలా బాగా నచ్చింది. 2 ట్రాన్స్మిటర్లు వచ్చాయి, 1 రిసీవర్ వచ్చింది. చూడండి, ఇలా కింది వైపు ఉన్న బటన్ గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది ఆన్ అయిపోతుంది. ఈ 2 ట్రాన్స్మిటర్లు అండి. ఇది రిసీవరు, ఇది కూడా ఇలా బటన్ పెట్టి ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఈ రిసీవర్ ఆన్ చేసినప్పుడు ట్రాన్స్మిటర్లు 2 కనెక్ట్ అవుతాయి. ఇక్కడ మధ్యలో లింక్ సింబల్ ఉంది కదా, అది బ్లింక్ అవ్వడం ఆగిపోతుంది. అన్ని బటన్స్ గ్రీన్ సింబల్లోకి వస్తాయండి. ఇది మొబైల్కి కనెక్ట్ చేసుకోవడం కోసం, రిసీవర్కి మొబైల్కి కనెక్ట్ చేసుకోవడం కోసం కనెక్టరు. ఇది చార్జర్ అండి, ఛార్జింగ్ పెట్టుకోవడం కోసం. 2 అయితే ఇయర్ ఫోన్స్ వచ్చాయి. అవి మనం మాట్లాడుతున్నప్పుడు ఎంత క్వాలిటీలో ఉందో మనమే చెక్ చేసుకోవడం కోసం ఈ ఇయర్ ఫోన్స్ వచ్చాయి. ఇంకా 2 పిన్స్ వచ్చాయి కదా, అవి కెమెరా కోసం అండి. కెమెరా యూజ్ చేస్తే కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మధ్యలో రౌండ్ సర్కిల్ ఉంది కదా, దానికి ఈ మఫ్ని పెట్టుకోవడం కోసం ఇలా ఇచ్చారు. ఈ మఫ్ పెట్టే మనం వాయిస్ ఇవ్వాలండి, అలాంటప్పుడే ఎక్కువ రోజులు మైక్ ఉంటుంది, లేకపోతే తొందరగా పాడైపోతుంది. ఈ మఫ్లు ఒకవేళ పాడైపోయినా మళ్ళీ మొబైల్ షాప్స్లో దొరికితే తెచ్చుకొని యూజ్ చేసుకోవాలి. మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇద్దరు మాట్లాడాలన్నా, లేకపోతే ఎవరినైనా ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు ఇద్దరు మాట్లాడాలి అన్నా, ఈ 2 ట్రాన్స్మిటర్లు మంచిగా యూస్ అవుతాయి. వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంది. అలాగే సైడ్ సౌండ్స్ మొత్తం మనం ఇకో మోడ్లో పెట్టి వాయిస్ ఇస్తే సైడ్ సౌండ్స్ మొత్తం పోతాయండి. 2 ట్రాన్స్మిటర్స్కి ఒకేసారి ఛార్జింగ్ పెట్టే విధంగా ఈ ఛార్జర్ కనెక్టర్ ఇచ్చారు. అలాగే 2 ఇచ్చారండి ఇయర్ ఫోన్స్ కూడా. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ క్లారిటీ ఎలా ఉందనేది చెక్ చేసుకోవచ్చు. ఎలా వాడాలి అనేది ఒక మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారు. ఈజీ టు యూస్ అండి, ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీటిని మనం ఆన్లో పెట్టుకొని ఈ మఫ్లోని పెట్టి వీటికి మొబైల్కి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ మాట్లాడితే రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడైతే మైక్ కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్, చూడండి వాయిస్లో మీకు తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ ఆన్లో ఉంది. ఫ్యాన్ ఆన్లో ఉంటే ఫ్యాన్ సౌండ్ కూడా వినిపిస్తుంది కదా. ఇందులో ఇప్పుడు ఇక్కడ మనకి ఈకో అని ఒక బటన్ వచ్చింది. ఈ బటన్ ఆన్ చేసామంటే చూడండి, ఇక్కడ స్పీకర్ బటన్ బ్లూ కలర్లోకి వస్తుంది. బ్లూ కలర్లోకి వస్తే వాయిస్లో ఉండే నాయిస్, అంటే టీవీ సౌండ్స్ కానీ, ఫ్యాన్ సౌండ్ కానీ, మనం బయటకు ఎక్కడికి వెళ్తే ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఇవన్నీ ఉండవండి. మన వాయిస్ మాత్రమే వినబడుతుంది, వేరే సైడ్ సౌండ్స్ ఏమీ వినబడవు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద మ్యూట్ బటన్ వచ్చింది. మనం వీడియో కంటిన్యూ చేస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేకపోతే ఇక్కడ ఈ బటన్ మ్యూట్లో పెట్టుకుంటే మన మాటలు ఏమి వినపడవు. చూడండి, ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను, నా మాటలు వినిపించవు. మ్యూట్ పెట్టినప్పుడు చూసిల్లా, ఇక్కడ స్పీకర్ బటన్ రెడ్లోకి వచ్చింది. ఇప్పుడు మ్యూట్ తీసేసాను, మళ్ళీ బ్లూలోకి వచ్చింది. మనం వాయిస్లో ఉండే నాయిస్ మొత్తం పోతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇకో ఆప్షన్ తీసి చూపిస్తున్నాను. మళ్ళీ కొద్దిగా ఫ్యాన్ సౌండ్ వస్తుంది కదా, కొంచెం సౌండ్ వస్తుంది. ఈ మైక్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను వారం 10 రోజులు వాడిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను, రివ్యూ వీడియో చేస్తున్నాను. ముందైతే బయట ట్రాఫిక్లో ఎలా వర్క్ చేస్తుందా అని బయటికి కూడా వెళ్ళి నేను వీడియో తీశాను. ఆ వీడియో ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. బయట కూడా ఎంత క్లారిటీగా సౌండ్ వచ్చిందో, చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది యూట్యూబ్లో కొత్తగా వీడియోస్ చేయాలి అనుకునే వాళ్ళకి, అలాగే ఎప్పటి నుంచో వీడియోస్ చేస్తూ మైక్ తీసుకోకుండా
కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి ఏదైనా మైక్ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా, బెస్ట్ ఆప్షన్ అండి డిజిటెక్ మైక్. ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది, 4600కి అమెజాన్లో ఉంది. నేను ఇది లోకల్ స్టోర్లో తీసుకున్నాను, లోకల్ స్టోర్లో 4300కి పడింది. ఒక 300 అయితే బెనిఫిట్ వచ్చింది. కొంచెం పెద్ద స్టోర్కి వెళ్తే దొరికింది, నార్మల్గా చిన్న చిన్న మొబైల్ స్టోర్స్లో అయితే లేదు. అన్ని కెమెరాస్ మైక్ ఇలాంటివి దొరికే పెద్ద షోరూమ్కి వెళ్తే దొరికింది. లోకల్ స్టోర్స్లో చూడండి, కాకపోతే 4500 పెట్టి తీసుకున్నా కానీ దీనికి వారంటీ అయితే ఏం లేదండి. ఒక్కసారి కింద పడినా కానీ ఖరాబ్ అయిపోతుందంట. మనం వాడడమే చాలా జాగ్రత్తగా వాడాలి. చేజారు ఒకసారి కింద పడినా కానీ మైక్ పనిచేయదంట, అంత కేరింగ్గా వాడాలి. ఒక 10 రోజుల మటుకి వాడి చూసి ఏదైనా కరెక్ట్గా పనిచేయట్లేదు అని అనిపిస్తే రిటర్న్ తీసుకురమ్మన్నారు. తర్వాత మాత్రం వారంటీ అలాంటివి ఏమీ లేవు, అందుకని చాలా జాగ్రత్తగా వాడాలి. ఇక్కడ ఇది వచ్చింది కదా, ఇది సేఫ్టీ కోసం ఖచ్చితంగా ఇది పెట్టే మనం వాయిస్ ఇవ్వాలండి ఎక్కువసేపు మాట్లాడినప్పుడు, లేకపోతే మైక్ తొందరగా పాడవుతుందంట. షాప్ వాళ్ళు ఇవన్నీ చెప్పారు ఇస్తున్నప్పుడు. చూడండి, ఇది కంపల్సరీ పెట్టి వాడాలి. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, అందుకని దీని పేరు చెప్పట్లేదు. సేఫ్టీ కోసం అయితే ఇది కంపల్సరిగా పెట్టి వాడాలి. మనం అవసరం లేదనుకున్నప్పుడు ఇక్కడ ఈ బటన్ ఆఫ్ చేస్తే మ్యూట్లో పడిపోతుంది, ఆన్ చేస్తే మళ్ళీ మనం మాట్లాడచ్చు. చూడండి, ఇంతసేపు మాట్లాడింది ఫ్యాన్ సౌండ్ వచ్చింది అనుకుంటా కదా, ఇప్పుడు ఈకో పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ నా వాయిస్ చాలా క్లియర్గా వస్తుంది, సైడ్ సౌండ్స్ మొత్తం పోతున్నాయి కదా. యూట్యూబ్లో ఎవరైనా వీడియోస్ చేసేవాళ్ళు ఏ మైక్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అయితే ఇదైతే తీసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది. 2 మైక్లు వచ్చాయి, బయటకు ఎక్కడికైనా వెళ్ళినా ఇద్దరు మాట్లాడాలని అనుకున్నా కానీ చాలా బాగా యూస్ అవుతాయి. ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సారీ ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే ఈ మైక్రోఫోన్ అన్ని మొబైల్స్కి సెట్ అవుతుందా అని అంటే సెట్ అవుతుంది ఫ్రెండ్స్. సిపిన్ ఉంటుంది కదా, సిపిన్ ఉన్న ప్రతి మొబైల్కి, ఆండ్రాయిడ్ మొబైల్కి అన్నిటికీ సెట్ అవుతుంది. అయితే అప్డేట్ వర్షన్లో ఉన్న వాటికి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. అలా కాకుండా కొంచెం ఓల్డ్ వర్షన్ ఫోన్స్ అయితే మనం సెట్టింగ్స్కి వెళ్ళి అక్కడ ఓటీజీ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ని మనం ఆన్లో పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకుంటే అప్పుడు మనకి వాయిస్ రికార్డింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది మన వాయిస్. అది ఆన్లో పెట్టుకోకుండా మనం వాయిస్ రికార్డ్ చేస్తే రికార్డ్ అవ్వదండి. నాకు అదే ప్రాబ్లం వచ్చింది, మా హస్బెండ్ ఫోన్కి మొబైల్కి కనెక్ట్ చేసి వాయిస్ ఇస్తే మంచిగా రికార్డ్ అవుతుంది, నా మొబైల్లో అయితే రికార్డ్ అవ్వట్లేదు. మళ్ళీ మేము తీసుకున్న షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు కూడా టెక్నీషియన్స్తో మాట్లాడి ఆ తర్వాత చెప్పారు, మొబైల్లో సెట్టింగ్స్లో ఓటీజీ అనే ఆప్షన్ ఉంటుందండి, ఓటీజీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటేనే కొన్ని మొబైల్స్కి వాయిస్ అనేది మంచిగా వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే అప్డేటెడ్ వర్షన్లో ఓటీజీ ఆన్లోనే ఉంటుందంట, ఓల్డ్ వర్షన్లో మాత్రం ఆన్లో ఉండదు, మనం సెట్టింగ్లోకి వెళ్ళి ఆన్లో పెట్టుకోవాలి. ఈ విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ మాట్లాడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.